విద్యార్థి జయశ్రీ పిలుపునిచ్చింది. పీహెచ్డీ అడ్మిషన్ల అక్రమాలు పోలీసుల దాడికి నిరసనగా బంద్ ప్రకటించారు. ఇప్పటికే వీసీ పాలనపై చార్జ్షీట్ రిలీజ్ చేసింది కేయూజేఎస్సీ. విద్యార్థుల బంద్కి కాంగ్రెస్ బీజేపీ నాయకులు మద్దతిచ్చారు. పీహెచ్డీ అడ్మిషన్ల అక్రమాలపై విచారించి రిజిస్ట్రార్ను తొలగించాలన్నారు. విద్యార్థులను గాయపరిచిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తమయ్యారు పోలీసులు. గురిచేసినటువంటి ఈ వైస్ ఛాన్సలర్ని ప్రభుత్వం వెంటనే తొలగించాలని చెప్పి కూడా మేము వాళ్ళు డిమాండ్ చేస్తున్న దానికి మద్దతు ఇస్తా ఉన్నాం. కానీ ఇవాళ ఒక్కటి మాత్రం కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించబోతున్నాడని, ఏ విశ్వవిద్యాలయాలు ఏ విద్యార్థుల త్యాగాల పునాదుల మీద నీ ఉద్యమం నడిచిందో, నీ రాష్ట్రం ఏర్పడిదో, ఏర్పడే రాష్ట్రంలో ఆ కుర్చీ మీద కూర్చొని ఆ చైతన్యాన్ని చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నావు, ఆ విశ్వవిద్యాలయాన్ని మొత్తం మూసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు, ఆ విశ్వవిద్యాలయంలో చదువుకునే పేద విద్యార్థులు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఆ విద్యార్థి చదువుకునేటువంటి ఆ విశ్వవిద్యాలయాన్ని మూసేసే ప్రయత్నం చేస్తున్నావు, ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. నీకు రోజులు దగ్గర పడ్డాయి, డిసెంబర్ వరకే నీ ప్రభుత్వం తప్ప ఆ తదుపరి లేదు. కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు, ఇట్లాంటి వైస్ ఛాన్సలర్ బానిసలు కొంతమంది మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందని చెప్పి విర్రవీగుతూ ఉన్నారు. ప్రజాక్షేత్రంలో ఇవన్నీ కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గూడు కట్టుకొని ఉన్నాయి. సందర్భం వచ్చినప్పుడు ఆవిష్కరించే ఆస్కారం ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.